ఉద్యోగ భద్రతతో పాటు తమకు ఇన్సూరెన్స్ కల్పించాలంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నల్ల బ్యాడ్జీలతో ల్యాబ్ టెక్నీషియన్లు నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లాలో బుధవారం మృతి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ సిబ్బంది సుధాకర్, ప్రభావతి, అబ్దుల్లా సమద్ తదితరులు పాల్గొన్నారు. జనరల్ ల్యాబ్ టెక్నీషియన్ ని కోవిడ్ 19 డ్యూటీలో డ్యూటీ చేశారు. మాకు 2 మంత్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాము. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ ఈ విధంగా మేము షిఫ్ట్ వైజ్ చేస్తున్నాము. కానీ మాకేమి గవర్నమెంట్ ఏం వసతులు కల్పించలేదు. కనీసం శానిటైజర్ కూడా లేదు చేతులు తుడుచుకోవడానికి. ఇప్పుడు మాకు హ్యాండ్ వాష్ కూడా లేదండి. హ్యాండ్ వాష్ కూడా లేకుండా మేము ఇంటికి వెళ్ళి చేతులు కడుక్కుంటున్నాము. ఇక్కడ హాస్పిటల్లో సూపర్నెంట్ కానీ ఆర్ఎంఓ కానీ ఎవరు మాకు ఇది హ్యాండ్ వాష్ కూడా ఇవ్వలేదు. కానీ గవర్నమెంట్ మేము ఏం అడుగుతున్నామంటే మాకు మా ఫ్యామిలీకి భద్రత కల్పించమని అడుగుతున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు కరోనాకు అందరూ భయపడి దూరం ఆమె దూరం వెళ్ళిపోతున్నారు. మా హాస్పిటల్లో అక్కడ ఉంటున్నారు. ఈ కరోనా టెస్ట్ చేస్తుందంటే దూరంగా వెళ్ళిపోతున్నారు. మరి మేమేం చేయాలి? మేము ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, ఏం చేయాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము. మాకేదో ఒకటి మా ఫ్యామిలీకి మాకు ఏదైనా భద్రత కల్పించండి. ఇంతమంది ఫ్యామిలీలు సఫర్ అవుతున్నాయి. 6 మంది ఉన్నారు ఇక్కడ టెక్నీషియన్లు. 6 మంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. కాబట్టి ఇతనికి కూడా, ఇతను మార్కాపురం టీబీ ల్యాబ్ టెక్నీషియన్ అండి, తను చనిపోయారు. తనకి ఇన్సూరెన్స్ కరోనాతో చనిపోయారు. 2 నాట్ ల్యాబ్లో టెస్ట్ చేస్తూ తనకి ఇన్సూరెన్స్ కానీ తన ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గత 3 నెలల నుంచి వర్క్ చేస్తున్నాం. మాకు ఒక ఉద్యోగ భద్రత అనేది, మేము కాంట్రాక్ట్లో పనిచేస్తున్నాం. మాకు రెగ్యులేషన్ ప్రపోజల్లో కూడా మమ్మల్ని వేటేజ్ ఇవ్వాలని, మాకు గుర్తింపు ఇవ్వాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే అదేవిధంగా ఈ 3 నెలల నుంచి పనిచేసే కోవిడ్ 19 డ్యూటీలో మాకు అందరూ టెక్నీషియన్లు ఉన్నాము. అందరూ కూడా మాకు క్వారంటీన్ పీరియడ్ లాంటిది, ఒక వారం పనిచేస్తే ఒక వారం దాకా క్వారంటీన్ పీరియడ్ ఇవ్వాలి. డాక్టర్లకు ప్రపోజ్ చేసిన విధంగా మేము కూడా అదేవిధంగా అందరం వర్క్ చేస్తున్నాం. అలుపెరగిన రీతిలో అందరూ పీపీ కిట్లు వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తున్నాము. షిఫ్ట్ వైజ్గా చేసుకుంటున్నాము. అదే ల్యాబ్ సూపర్ అదే ఉదయం నుంచి సాయంత్రం చేసుకుంటాను. అన్ని డిస్టిక్ల్లో కూడా అదేవిధంగా మాకు ఈ ఉద్యోగ భద్రత ప్రపోజల్ ప్రకారంగా మాకు క్వారంటీన్ పీరియడ్ కానీ రేపు రెగ్యులేషన్ ప్రపోజల్లో మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేసే విధంగా మాకు వేడి ఇవ్వాలని కోరుకుంటూ నమస్కరించాను. అదేవిధంగా మా ల్యాబ్ టెక్నీషియన్ ఒంగోలు డిస్టిక్లో చనిపోయిన అతనికి, వాళ్ళ ఫ్యామిలీకి కానీ అతనికి ఒక ఇన్సూరెన్స్ ప్రపోజల్ ఇవ్వాలని కూడా మేము మా తరపు నుంచి ఘనంగా కోరుకుంటున్నామండి.